సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది నవ్వులు పూలు పూయిస్తుంది మరో పక్కన విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని ఆ హ్యాష్టాగ్ ఏంటో తెలుసా రాహుల్ మోడీ సరే బీజేపీ టాప్ పర్సన్ ఎవరు అనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వాళ్ళకి అధ్యక్షులు వీళ్ళు పక్కన ఉంటారు అది పక్కన పెట్టేద్దాం కాంగ్రెస్కి సంబంధించి టాప్ పర్సన్ ఎవరంటే గతంలో సోనియా గాంధీ చెప్పుకునే వాళ్ళం అయితే వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు టాప్ వీళ్ళిద్దరికీ ఫోర్ ట్వంటీకి సంబంధం కలుపుతూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఫోర్ ట్వంటీకి వీళ్ళకి అసలు సంబంధం ఏంటి వీళ్ళ మీద ఏమన్నా ఫోర్ ట్వంటీ కేసు పెట్టారా లేదే ఒక పక్క మోడీ గారేమో అయోధ్య భూమి పూజలో బిజీగా ఉన్నారు ఇంకో పక్క రాహుల్ గాంధీ తన ప్రెస్ మీట్లు అవ్వచ్చు ట్విట్టర్లో ట్విట్టర్లో ట్వీట్లు అవ్వచ్చు లేదు సమీక్షలతోటి ఆయన వాళ్ళ ఇంట్లో బిజీగా ఉన్నారు కార్యాలయం దగ్గర అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేసిన పనేంటి వీళ్ళిద్దరిని పేరు పెట్టి అసలు ఎందుకు ఇంత ట్రోలింగ్ చేయాలి దీని మీద వస్తున్నటువంటి మీమ్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో అయోధ్య తర్వాత అంత ట్రెండింగ్లో ఉన్నది ఇదే హ్యాష్ ట్యాగ్ రాహుల్ మోడీ అని పెట్టి ఇంతకీ దీనికి జరిగింది ఏంటంటే ఇటీవల మనకి యూపీఎస్సి సివిల్స్ ఫలితాలు వెల్లడించడం అనేది జరిగింది ఆ వెల్లడించిన ఫలితాల్లో ఉన్నటువంటి ఒక పేరు వచ్చిన ర్యాంకు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి వచ్చిందేమీ టాప్ ర్యాంక్ కాదు అంటే నంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ కాదు అని మరీ లీస్ట్ ర్యాంక్ కూడా కాదు ఏదో ఒక పదివేల ర్యాంక్ వచ్చింది అనుకోవడానికి లేదు అయితే ఇందాక మీకు చెప్పినట్టు అతనికి ఫోర్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది దేశవ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఒక ర్యాంక్ ఇరవై ర్యాంకు అతనికి వచ్చింది సరే నాలుగు వందల ఇరవై ర్యాంకు ఎవరికో యూపీఎస్సిలో వస్తే దీనికి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి ఏంటి సంబంధం వీళ్ళిద్దరినీ కలిపి ఈ ఫోర్ ట్వంటీ ఏంటి సంబంధం అంటారా అక్కడే ఉంది ఆ సాధించిన అభ్యర్థి పేరే రాహుల్ మోడీ నమ్మచక్యంగా లేదు కదా ఎస్ యూపీఎస్సి లిస్టులో అతని పేరు రాహుల్ మోడీ అతనికి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నాలుగు వందల ఇరవై ర్యాంక్ వచ్చింది ఇది చూసినటువంటి నెటిజన్లు ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఒక ఆట ఆడుకుంటున్నారు రాహుల్ మోడీ హ్యాష్ ట్యాగ్ పెట్టి దాని మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అనేక మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు చూసి నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఇలాంటి పెద్ద వ్యక్తుల మీద ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఇతరులు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా చూసి ఒక నిమిషం నమ్ముకోవడానికి ఈ ఫోటోలు ఆ యూపీఎస్సీ అభ్యర్థి పేరు అక్కడ అది మీకు వీడియో చివరిలో జత చేస్తాం అది ఒకసారి చూసి మీరు కూడా నవ్వుకోండి